హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలాగా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చేసిన తర్వాత యూట్యూబ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి వీడియో నేను మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూడండి, లేదా ఈ వీడియోని స్కిప్ చేసేయండి బ్రో, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు డైలీ నన్ను అడుగుతూ ఉండేవారు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలని తన మెయిన్ క్వశ్చన్. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మనకి రెవెన్యూ వస్తుందా, యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తుందా, ఏమైనా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో అని తన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ దాని క్వశ్చన్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఎలా క్రియేట్ చేయాలనేది లాస్ట్ లో స్క్రీన్ రికార్డింగ్ తీసి పెడతా బ్రో, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ట్రైపాడ్ ఇవన్నీ అయితే లేవు వీడియో రికార్డ్ చేయడానికి, వేరే మొబైల్ కూడా లేదు యాక్చువల్గా అసలు. సో ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. నీకు ఎటువంటి పీసీ అవసరం కానీ ఏమి అవసరం లేదు, ల్యాప్టాప్ ఏమి అవసరం లేదు నీకు, జస్ట్ నీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ చాలు. అండ్ జీమెయిల్ అకౌంట్ అనేది కావాలి. జీమెయిల్ అకౌంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది. సో జీమెయిల్ అకౌంట్ మీరు లాగిన్ అయిపోవచ్చు యూట్యూబ్లో, అది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ అసలు ఎలా ఉంటుంది, యూట్యూబ్ క్రియేట్ చేసినా ఛానల్ క్రియేట్ చేసినా ఎలా ఉంటుంది. సో క్రియేట్ చేసే ముందు మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా యూట్యూబ్లో, ఏమైనా మనీ అనేది ఏమైనా పే చేయాలా యూట్యూబ్కి అని వాళ్ళ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్లో మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక్క రూపాయి కూడా నీ జేబులో తీయవసరం లేదు బ్రో, ఎవరికి నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సి లేదు. జస్ట్ నువ్వు ఛానల్ క్రియేట్ చేసుకో, క్రియేట్ చేసినా నీ కంటెంట్ ఏదైతే ఉందో, సో నువ్వు ఎటువంటి వీడియోస్ అయినా చేయని, లేదా వీడియోస్ ఉంటాయి కదా ప్రాంక్ వీడియోస్ లేదా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయొచ్చు. కవర్ సాంగ్స్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్స్ ఏమైనా చేయొచ్చు, డీజే మిక్స్ చేయొచ్చు, అండ్ అలా టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ అనేవి చేయొచ్చు. సో అలా వీడియోస్ అనేది మీరు అన్ని చేయొచ్చు. మీ కంటెంట్ మీరు నమ్ముకోండి, మీ కంటెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా యూట్యూబ్ మీకు సక్సెస్ ఇస్తుంది. సో ఇది మొత్తం యూట్యూబ్ గురించి. యూట్యూబ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్నాను, నన్నే తీసుకోండి. సపోజ్ నేను ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, చాలా మంత్స్ బ్యాక్ నేను నా ఫస్ట్ వీడియో ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ మీరు హాల్ టికెట్ ఎలా చూసుకోవాలి అనేది. సో ఆ వీడియో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అసలు ఆ వీడియో నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, ఇప్పుడు నాకు ఆ రోజు అసలు నాకు హాల్ టికెట్ ఎలా చూడాలో ఇంటర్నెట్లో నాకు తెలియదు. మొబైల్స్లో అందరూ హాల్ టికెట్ చూడాలి అని అనుకునేవారు. సో నాకు ఎలా చూడాలో తెలియదు అది. సో దానికోసం నేను ఒకళ్ళ దగ్గర చూశాను, ఒకళ్ళ దగ్గర చూసి హాల్ టికెట్ ఎలా చూడాలి అని. నాకు తెలియని వాళ్ళని నేను కనీసం ఇప్పుడు 1000 మెంబర్స్ ఆ వీడియో అనేది చూశారు. ఆ వీడియో చేయడం వల్ల 1000 మెంబర్స్ ఆ వీడియో అనేది తెలుసుకున్నారు అలా చూసుకోవచ్చు అని. సో దానికోసం నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను. నా మెయిన్ థీమ్ అదే, నాకు తెలిసింది ఏదైనా కొంచెమైనా ఇలా వీడియో చేసి ఎవరికి ఒకటికి చెప్పాలి అనేది. సో దానికోసమే నేను యూట్యూబ్ని అయితే ఎంచుకున్నాను. బయట మనం ఎవరికి ఏం చెప్పలేము, ఎవరు ఏం వినరు. జస్ట్ ఇప్పుడు యూట్యూబ్ కొంచెం ఫేమస్లో పాపులర్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది బ్రో ఓవరాల్గా. జస్ట్ నీ కంటెంట్ నమ్ముకో, నీ కంటెంట్ నమ్ముకుంటే నీకు ఖచ్చితంగా మొత్తం నీకు సక్సెస్ఏ ఉంటుంది. నీ కంటెంట్ నీకు అందరు జనాలు కనుక నచ్చితే ఖచ్చితంగా నీ లైఫే మారిపోతుంది యూట్యూబ్ వల్ల. సో యూట్యూబ్ అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ రెవెన్యూ గురించి. సో నన్ను అందరూ అడుగుతుంటారు నీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత వచ్చిందని, బయట నేను ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కానీ లేదా కొంతమంది అడుగుతారు బయట నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమైనా వచ్చినాయి అని. సో నాకు ఇప్పుడు దాకా యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు బ్రో. సో మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు మనీ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేము. ఎందుకంటే మీ కంటెంట్ మీద బేస్ ఉంటుంది. మీ కంటెంట్ అందరూ నచ్చితే కనుక, మీ అందరికీ మీ కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం జరుగుతుంది. యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం చాలా కష్టం. జస్ట్ మీకు ఎంత ఉండాలి, 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఉండాలి. సో ఆ 4000 అవర్స్ మీ ఛానల్ ఎవరో ఒకటి చూడాలి, 4000 అవర్స్ మీ వీడియోస్ చూడాలి. సో అది కూడా జస్ట్ మీకు 1 ఇయర్లో జరగాలి. 1 ఇయర్లో మీకు ఆ మొత్తం కంప్లీట్ అయిపోతే మీ ఛానల్కి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఛానల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కంటెంటే, మీరు తీసుకున్న కంటెంట్ ఎక్కువ మందికి బాగా నచ్చితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. సో యూట్యూబ్లో ఒకసారి సక్సెస్ అయిన కదా మీకు తిరిగి అనేది ఉండదు, అసలు ఎటు చూసుకున్నా మీకు డబ్బే కనిపిస్తుంది అని. నెక్స్ట్ నన్ను అడుగుతున్నారు ఛానల్ క్రియేట్ చేయొచ్చా అని. సో క్రియేట్ చేయొచ్చు బ్రో, నేను ఈ కంటెంట్ నువ్వు నమ్ముకో. సో నువ్వు ఛానల్ ఇలా క్రియేట్ చేస్తున్నావు అని నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఫస్టే చెప్పిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నిన్ను ఏడిపిస్తారు, ఏదైతే చంటారు, ఎక్కిరిస్తారు, ఇవన్నీ వదిలే నీ కంటెంట్ నువ్వు నమ్ముకో, నీ నాలెడ్జ్ నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అయితే ఉంటుంది. నువ్వు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేస్తావు, క్రియేట్ చేసి సక్సెస్ అనేది సాధిస్తావు అని అనుకుంటున్నాను.
సో ఇదంతా చూసినావు కదా, యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేయొచ్చండి, చేయొచ్చు బ్రో, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావు. నీ ఫస్ట్ నీ కంటెంట్ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఎవరి మాట వినొద్దు. అసలు నువ్వు వీడియోస్ చేయాలనుకుంటే చేసే, చాలా మంది నిన్ను వెనక్కి తగ్గిద్దామని చూస్తారులే గానీ ఎవరు నువ్వు చేయగలవురా, నువ్వు ఇదిరా అదిరా అని ఎవరు చెప్పలేరు బ్రో. నీ ఫ్రెండ్స్ కూడా ఆఖరికి నీ ఫ్రెండ్స్ కూడా నీ పక్కనే ఉంటారు, కానీ అందరూ నిన్ను వెనకనెట్టాలని చూస్తారు, కానీ ఎవరి ఎవరి ఈగో వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ కంటెంట్ నువ్వు నమ్ముకో, యూట్యూబ్లో లైఫ్ ఉంటుంది అది అని అందరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, సో నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. సో ఇప్పుడు నీకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అడిగావు కదా, సో అది కూడా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనకి ఏం అవసరం లేదు, జస్ట్ యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఇది కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ లాగా ఇక్కడ. సో దాని మీదనే ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు జీమెయిల్తో ఖచ్చితంగా మీకు లాగిన్ అయ్యే ఉంటుంది, లాగిన్ అవ్వకుండా మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వదు కదా. సో మీ జీమెయిల్తో మీరు ఖచ్చితంగా లాగిన్ అయ్యే ఉంటుంది. సో ఇక్కడ మా మమ్మీ జీమెయిల్ ఇది, సో లాగిన్ అయ్యి ఉంది. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మై ఛానల్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అని వస్తాయి. మీ ఛానల్ నేమ్ అనేది మీరు ఏం సెట్ చేస్తాం అనుకుని వస్తుంది. సో అక్కడ మీరు మీ ఛానల్ నేమ్ ఏదైతే ఇస్తామనుకుంటున్నారో అదైతే మీరు అక్కడ ఇచ్చేయగలరు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇలా అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు మీకు మీ ఛానల్ నేమ్ ఏం పెట్టుకోవాలనుకునేది మీరు ఇక్కడ పెట్టచ్చు. సో జస్ట్ సిరాజ్ టెక్ అని టైప్ చేస్తాను. సో ఇలా టైప్ చేసి మీరు, సో మీరు మీ ఛానల్ నేమ్ సెట్ చేసుకోండి. సో మీ ఛానల్ నేమ్ మీరు ఎలా సెట్ చేస్తారంటే అది యూట్యూబ్లో అసలు ఎక్కడ టైప్ చేసి ఉండకూడదు, న్యూగా ఉండాలి. ఎవరి దాంట్లో కాపీ కొట్టమాకండి, మీ ఓన్గా మీ ఓన్ ట్యాలెంట్తో మీరు ఆలోచించండి, ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ సాధిస్తారు. మీ ఛానల్ నేమ్ అసలు దేంతో సెట్ అవ్వకూడదు, ఏదేంతో మ్యాచ్ అవ్వకూడదు, మీ ఓన్గా మీరు పెట్టండి. సో ఛానల్ నేమ్ సెట్ చేసిన మీరు ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. సో ఓకే అని ప్రెస్ చేసిన మీకు ఛానల్ని క్రియేట్ అవుతుంది. ఛానల్ని క్రియేట్ అయిన మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ వాల్పేపర్ ఫోటో కానీ లేదా మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో కానీ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు వీడియో ఎలా పోస్ట్ చేయాలంటే యూట్యూబ్లో మీరు బ్యాక్ వచ్చండి మీ హోమ్ దగ్గర హోమ్ స్క్రీన్కి. సో మీ యూట్యూబ్ హోమ్ స్క్రీన్ ఇది. సో యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో ఇక్కడ మీకు కెమెరా బటన్ ఉంది కదా పైన, కెమెరా ఆప్షన్. ఇది ఇంతకుముందు మీకు ఉండదు, ఛానల్ క్రియేట్ చేయకముందు మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కనిపించదు. సో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది వస్తుంది. సో దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ రికార్డ్ అని. సో ఇక్కడ నుంచి మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో డైరెక్ట్గా రికార్డ్ చేసి మీరు వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ నుంచి లైవ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు యూట్యూబ్ లైవ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఉంటాయి, మీ గ్యాలరీలో వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలంటే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదో ఒక టైటిల్ ఇవ్వండి. సో టైటిల్ ఇవ్వండి, మీ డిస్క్రిప్షన్ ఇవ్వండి, లేదా ఇక్కడ మీరు ప్రైవసీ అనేది సెట్ చేసుకోవచ్చు, పబ్లిక్ పెట్టుకోవచ్చు, ఓన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీ అన్నీ సెట్ చేసుకోండి. సో సెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన ఈ ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇంకా మీకు అప్లోడ్ అయిపోతుంది వీడియో అనేది. సో వీడియో అనేది చాలా స్పీడ్గానే అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత చాలా చూస్తారు, మీరు షేర్ చేయొచ్చు ఇక్కడ నుంచి. కొత్త మీకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ వస్తారు, అవన్నీ మీకు ఇక్కడ కింద నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇన్బాక్స్లో. సో ఇలాగా మీ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి. సో మీరు ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు కానీ మీరు వీడియోస్ ఇవన్నీ చేసేటప్పుడు చాలా జెన్యున్గా అనేది ఉండాలి కదా, అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది ఈ వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చకపోతే నా వల్ల, సో నన్ను క్షమించండి. సో వీడియో మీకు నచ్చుంటుంది, నచ్చుంటే కింద గ్రే కలర్ లైక్ బటన్ ఉంది, గ్రే కలర్ లైక్ బటన్ బ్లూ కలర్గా మార్చగలరు. అలాగే వీడియో నచ్చకపోతే డిస్లైక్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి గైస్. అండ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి ట్యాప్ చేసి నా వీడియోస్ అనేవి చూడొచ్చు అన్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంతవరకు ఈ వీడియో చూసుండే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గైస్. సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.